మేము రెండు వేల పది నుంచి ఇదే పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో జీవో నెంబర్ టూ సెవెంటీ వన్ నుంచి దఫ దఫాలుగా మేమంతా కూడా కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేస్తున్నాము దాదాపు పదిహేను సంవత్సరాల నుంచి కానీ ప్రస్తుత పరిస్థితుల నుంచే మాకు గత రెండు సంవత్సరాల నుంచి మాకు జీతాలు రావట్లేదండి గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల అయితే మాకు ఈరోజు వరకు కూడా ఇరవై దాదాపు ఇరవై నెలల నుంచి ఇరవై ఒక్క నెల ఇప్పుడు రీచ్ అవుతుంది ఇరవై ఒక్క నెలల నుంచి ఎవరికీ జీతాలు లేవు పెండింగ్ జీతాలు రిలీజ్ చేయమంటే మాకు ఏ విధమైన జివో కానీ ఫైనాన్స్ కాంగ్రెస్ కానీ మాకు గవర్నమెంట్ నుంచి హామీ రావట్లేదు గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల రెండు వేల పది నుంచి రెండు వేల ఇరవై రెండు వరకు కంటిన్యూగా ప్రతీ నెల జీతాలు వచ్చాయి కానీ ప్రస్తుత రా గత గవర్నమెంట్ ఏదైతే ఉందో రెండు వేల ఇరవై ఒకటిలో వాళ్ళు చేసిన తప్పిదాల వల్ల రెండు వేల ఇరవై ఒకటి నుంచి మా పరిస్థితి ప్రతీ నెల జీతం రాకుండా ఆగిపోయింది అదేవిధంగా కంటిన్యూగా మాకు వచ్చే జీతాలు కానీ మాకు వచ్చే బడ్జెట్ కానీ ప్రతిదీ కూడా నిధులు చేయడం జరిగింది వాళ్ళ సొంత కాంట్రాక్టర్లు చేసుకోవడం వల్ల ఆ కాంట్రాక్టుల బిల్లు తక్కువ అవడం వల్ల మా నుంచి జీతాలు ఆపేసి ప్రతి బడ్జెట్ నుంచి కోత విధించి మా పరిస్థితులు జీతాలు రాకుండా ఆపి గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ఈ పరిస్థితి వచ్చిందండి ఇప్పుడు మేము ఏంటంటే ఇప్పుడు దాదాపు ఇరవై నెలల నుంచి జీతాలు లేవు ప్రస్తుత పరిస్థితులు కుటుంబ పోషణ చాలా కష్టంగా ఉంది ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా డేటా ఎంట్రీ ఆపరేటర్లే ఈఎస్ఐ ఈపీఎఫ్ ఏది కూడా కంటిన్యూషన్ లేకపోవడం వల్ల ఎవరికి కూడా ఈఎస్ఐ ఈపీఎఫ్ రావట్లా ప్రభుత్వం నుంచి వర్తించే ఏ ఒక్క ప్రభుత్వ పథకం మాకు వర్తించట్లేదండి కారణం ఏంటంటే మేము గవర్నమెంట్లో పనిచేస్తున్న ఎంప్లాయీస్ కింద వస్తుంది ఏ స్టేటస్లో చెక్ చేసినా మాకు జీతం రాకపోగా ప్రభుత్వం నుంచి ఏ పథకాలు రాకపోగా కుటుంబ పోషణ ఇబ్బందిగా ఉంది పిల్లల చదువుల గురించి కానీ హాస్పిటలైజేషన్ కానీ చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి ఈ ఇబ్బందుల నుంచి పోవాలంటే మాకు పెండింగ్ బకాయిలు ఇరవై నెలల పెండింగ్ బకాయిలు తక్షణమే రిలీజ్ చేయాలని మేము విన్నవించుకున్నామండి ఇక్కడ ప్రభుత్వానికి ఏమాత్రం నిర్లక్ష్యం లేదు ప్రభుత్వానికి మేము ఉద్యోగులకి మధ్యలో ఉద్యోగస్తులు ఉన్నారండి ఆ ఉద్యోగస్తుల వల్లే మాకు ఈ బడ్జెట్ లేకపోవడం సరైన సమయంలో బడ్జెట్కి స్పందించకపోవడానికి కారణం ఆ ఉద్యోగులు పై ఊళ్ళో ఉన్న ఆఫీస్లో అవ్వచ్చు ఇప్పుడున్న మాకైతే హెచ్ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఇంజనీరింగ్ చీఫ్ గారు ఆ పైన కమిషనర్ గారు ప్రిన్సిపల్ సెక్రటరీ గారు అలా మా శాఖలో ఉన్నత ఉద్యోగులు చాలామంది ఉన్నారు సీఎం నుంచి డిప్యూటీ సీఎం గారు గవర్నమెంట్ రాగానే ప ఉన్న పది పదిహేను రోజుల తర్వాత వెళ్ళి మేము డిప్యూటీ సీఎం గారు ఆఫీసులో ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది స్టేట్ నలుమూలలో ఉన్న మినిస్టర్ గారు అందరి దగ్గర రిప్రజెంటేషన్ ఇచ్చాము ప్రతి రిప్రజెంటేషన్ దగ్గర కూడా ఒకటే జరిగింది మీకు న్యాయం చేస్తాం మేము ఇచ్చిన హామీ ప్రకారం ఎలక్షన్ ముందు కూడా మాకు హామీ ఇచ్చారు పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ కంప్యూటర్ ఆపరేటర్లో కాంట్రాక్ట్ ఉద్యోగులందరికీ కూడా ఉద్యోగ భద్రత కల్పిస్తామని మాకు పవన్ కళ్యాణ్ గారు హామీ ఇచ్చారు ఆయనకి వరకు ఆయన సమీక్షించిన అన్ని శాఖల్లో అందరికీ న్యాయం జరిగింది మాకు కూడా న్యాయం జరుగుతుందని పూర్తి నమ్మకం ఈ ప్రభుత్వం మీద ఉంది మాకు కానీ మా మాకు ప్రభుత్వానికి ఉన్న మినిస్టర్లకి మధ్య ఉన్న ఉద్యోగుల నెగ్లిజెన్సీ వల్ల మా యొక్క జీతాలు రావడం కంప్లీట్గా ఇబ్బంది గురవుతున్నాం గత రెండు సంవత్సరాల నుంచి వేదన గురవుతున్నాం మేమంతా కూడా మా కుటుంబంలో ఎవరికి హెల్త్ బాగోపోయినా వాళ్ళకి ట్రీట్మెంట్ సొంత ఖర్చులతో చేసుకోవాలి సొంత ఖర్చులతో చేయడానికి జీతమే లేనప్పుడు సొంత ఖర్చులు ఎక్కడి నుంచి చేసుకోవడం అప్పులు చేస్తాం అప్పులకి వడ్డీలు కట్టలేని పరిస్థితికి వచ్చే ఇరవై నెలలు అయిపోయింది ఇప్పుడు మాకు తక్షణమే పెండింగ్ జీతాలు రిలీజ్ చేయాలి అదే రకంగా ప్రభుత్వంలో మేము ఇన్నాళ్ళు కష్టపడి పనిచేస్తున్నాం కంటే ప్రతీ నెల ఫస్ట్ తారీఖు మాకు జీతం రావాలి మా అందరి డిమాండ్ ఒకటి ఈపీఎఫ్ ఈఎస్ఐ మాకు రెగ్యులర్ చేయాలి ఇప్పటి వరకు ఈ ఈ సమస్య మళ్ళీ మళ్ళీ రాకుండా ప్రభుత్వాలు వైఫల్యం వచ్చినా లేదా ఉద్యోగులు వైఫల్యం ఉన్నా అధికారుల నిర్లక్ష్యం ఉన్నా మాకు ఈ ఈ సమస్య అనేది ఎప్పటికీ రాకూడదు ప్రతి నెల మాకు జీతం రావాలి ఇక్కడ మేము పదిహేను సంవత్సరాల నుంచి పనిచేస్తున్నా జీతం పెంచమని డిమాండ్ చేయట్లా రెగ్యులర్ చేయమని డిమాండ్ చేయట్లా మేము కష్టపడిన దానికి ప్రతిఫలం మా జీతం ఆ జీతం మాకెమ్మని మేము పోరాడుతాం ఆ జీతాన్ని ఇవ్వలేని పరిస్థితుల్లో తీసుకొచ్చారు మమ్మల్ని గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది ఈ ప్రభుత్వాన్ని మేము వినవించుకునేది మీ ముఖంగా పత్రికా ముఖంగా మేము వినవించుకునేది ఒకటే మా యొక్క మా యొక్క బాధను అర్థం చేసుకుని మీరు తక్షణమే పెండింగ్ జీతాలంతా రిలీజ్ చేయండి అదేవిధంగా ప్రతి నెల ఇబ్బంది రాకుండా మాకు శాశ్వత పరిష్కారం చూపించాలి అలాగే మాకు కంప్లీట్గా గవర్నమెంట్ ఎంప్లాయీస్ మాదిరి హెల్త్ కార్డులు మాకు ఇష్యూ చేయాలి మా జీతంలోంచి పది ఇరవై వంద రెండు వందల రూపాయలు కట్ చేసిన పర్వాలే మాకు హెల్త్ కార్డులు కావాలి మరి ప్రతి నెల జీతం కావాలి మొన్న వరదాకి మరి ఇల్లు అన్ని మునిగిపోయినాయి మరి కట్టుబట్టలతో బయటకు వచ్చాం సార్ పద్దెనిమిది పద్నాలుగు నెలల నుంచి జీతాలు లేవు తింటాక తిండి లేవు కట్టుకోటాక బట్టలు లేవు మా పరిస్థితి చాలా అద్వానంగా ఉంది ఈ పరిస్థితిని మా ఇంటి దృష్టికి కూడా తీసుకెళ్ళాము మరి అయితే దాని మీద ఏం స్పందన లేదు మరి మా పరిస్థితి అయితే అలా చాలా దారుణంగా ఉంది మరి మీరందరూ మా గురించి గమనించాలని మేము అడుగుతున్నాం అండి జీతాలు లేవు ఈఎస్ఐ లేదు పిఎఫ్ లేదు కనీసం ఈ ఇప్పుడు ఉపయోగపడి ఈ పీఎఫ్ తీసుకోవడానికి కూడా రూపాయలు లేదు సార్ మా దగ్గర గవర్నమెంట్ పథకాలు లేవు నేను విడోని నాకు పెన్షన్ లేదు నేను ఒక్కదాన్ని సంపాదించాలి నలుగురు బ్రతకాలి ఏ విధంగా అయితే మేము రోడ్డు మీద ఉన్నాం సార్ మేము మా పరిస్థితి మా ఈఎన్సీ ఆఫీస్లో పనిచేసే వాళ్ళ పరిస్థితి అంతా రోడ్డు మీద ఉంది ఇరవై సంవత్సరాల నుంచి చాలా చాలా అంటే చాలా ఇబ్బంది పెడుతు పడుతున్నామండి అసలు ఎలా ఉందంటే ఒక యూపీఎఫ్ డ్రా చేసుకోవడానికి లేదు మెడికల్గా కానీ ఈఎస్ఐ తీసుకోవడానికి లేదు మరి మా యూనియన్ లీడర్స్ అందరూ ఫైట్ చేస్తూనే ఉన్నారు వాళ్ళు ఏమో వాళ్ళు ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉన్నారు వాళ్ళు ఏమి ప్రాపర్గా మాకు దారి చూపించట్లేదు అందరం కూడా ఈఎస్ దాటిపై బయటకు వచ్చిన వాళ్ళమే రోడ్డు మీద పడున్నాం ప్రస్తుతానికి వాళ్ళు పట్టించుకోవట్లేదు వీళ్ళు పట్టించుకోవట్లేదు ఆఫీసర్స్ మాత్రం పని కావాలంటే మాత్రం పని చేయించుకుంటున్నారు మా మెడలోంచి నుంచి పని చేయించుకుంటున్నారు కానీ మేము వాళ్ళ మెడల్ నుంచి మేము జీతాలు తీసుకుంటాము పోతున్నాం మా యూనియన్ ప్రెసిడెంట్స్ కానీ చాలా చాలా ఫైట్ చేస్తున్నారు దయించి మేము ఇదే అడుగుతున్నాం మేము గవర్నమెంట్ని కూడా అడుగున్నాము ఆల్రెడీ డిప్యూటీ సీఎం గారితో కూడా మేము మాట్లాడున్నారు ఆల్రెడీ అయినా కూడా మాకు ఇక్కడ ఎక్కడ కూడా ఏది యాక్షన్ జరగట్లేదు గవర్నమెంట్కి మాకు మధ్యలో మాత్రం ఒక ఎంప్లాయీస్ సెక్షన్ అనేది ఒకటి ఉండిపోయింది వాళ్ళు మాకు ఎటువంటి న్యాయం చేయలేకపోతున్నారు తిరిగి ఇంకా మా మీద రివర్స్గా మాట్లాడడం జరుగుతుంది ఫస్ట్ మాకు కావాల్సింది సెక్యూరిటీ అండి జాబ్ సెక్యూరిటీ అనేది చాలా అవసరం మా మదర్ బెడ్రీడర్ను మాత్తగారు బెడ్రీ బెడ్రీడను హౌ టు మేనేజ్ మేము ఎలా బతకాలి మాకు అర్థం కావట్లేదు ఇన్ని సంవత్సరాల నుంచి మాకు జీతాలు లేకుండా మేము ఉన్నాము ఇది అసలు ఎప్పుడు అసలు మేము జీవితంలో అనుకోలేదు ఇలా జరుగుద్దని అందులో పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ నెంబర్ వన్ డిపార్ట్మెంట్ ఇది అలాంటిది ఈ రోజు రోడ్డు మీద పడున్నాము మా జీతాలు లేక రెండు ఇరవై ఇరవై నెలల నుంచి దయించి కూడా అసలు ఆ పీఎఫ్ కానీ ఈఎస్ఐ కానీ అవి కూడా లేకుండా మేము డ్రా చేసుకోలేని పొజిషను ఎందుకు మరి కట్ చేస్తున్నారు చేయడానికి రికవరీస్ అయితే కట్ చేస్తున్నారు మాకు మాత్రం చేయట్లేదు ఇవ్వట్లేదు మేము జస్టిస్ అడుగుతున్నాము మా ఉద్యోగ భద్రత మాకు ఇవ్వండి మా పిఎఫ్ మా ఎస్ఎల్ మాకు ఇవ్వండి ఏదో చేయండి అంతేగాని సింపుల్ గా తీసేస్తాము అనే మాట మాత్రం మాకు వద్దు ఈ రూమర్స్ మాకు ఈ బ్లాక్ మెయిలింగ్స్ వద్దు మరిన్ని వీడియోస్ కోసం లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఫాలో చేయండి అండ్ లింక్ లో ఉంది